ఇవాల అసెంబ్లీని ప్రతిఏకంగా సమావేశపరచాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న టైంలో ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఇవాల ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు ఎమ్మెల్యేలు. లిక్కర్ స్కామ్, బీజేపీ నేతల ఆరోపణలు, ఆపరేషన్ లోటస్ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాతో జరగాల్సిన వారాంతపు భేటీని అసెంబ్లీ సమావేశం కారణంగా రద్దు చేసుకున్నారు కేజ్రీవాల్. మరోవైపు నిన్న ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన కేజ్రీవాల్ తర్వాత రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడికి నివాళులర్పించారు. లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆమ్ ఆద్మీ నేతలు రాజ్ఘాట్ని సందర్శించారని బీజేపీ విమర్శించింది. ఆప్ నేతలు రాజ్ఘాట్ను సందర్శించిన తర్వాత మహాత్ముడి స్మారకాన్ని బీజేపీ కార్యకర్తలు గంగాజలంతో శుద్ధి చేశారు. కేజ్రీవాల్ పదే పదే అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు.